ಭೋಗೀಂದ್ರ ಭೋಗ ಬಲಿರಾಜಿತ ಪುಣ್ಯ ಮೂರ್ತಿ ಯೋಗೀಶ ಶಾಶ್ವತ ಶರಣ್ಯ ಭವಾಭಿಭೂತ ಲಕ್ಷ್ಮೀ ನೃಸಿಂಹ ಮಮ ದೇಹಿ ಕರಾವಲಂಬಂ ಲಕ್ಷ್ಮೀ ನೃಸಿಂಹ ಮಮ ದೇಹಿ ಕರಾವಲಂಬಂ ಪರಾಶರ್ಯಂ ಪರಮಪುರುಷಂ ವಿಶ್ವದೇವೈಕಯೋನಿಂ ವಿದ್ಯಾವಂತಂ ವಿಪುಲಮತಿಥಿಂ ವೇದ ವೇದಾಂಗವೇದ್ಯಂ ಶಶ್ವಚ್ಛಾಂತಂ ಶಮಿತವಿಷಯಂ ಶುದ್ಧತೇಜೋ ವಿಶಾಲಂ ವೇದವ್ಯಾಸಂ ವಿಗತಸಮಲಂ ಸರ್ವದಾಹನ್ನಮಾಮಿ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ. ఓ వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహము చేత పురాణములన్నింటినీ కూడా అధ్యయనం చేసినటువంటి గొప్ప మతి కలిగినటువంటి సూత మహర్షి రుద్రసర్గను వినాలనుకుంటున్నా. పునఃసర్వే మరీచ్యాద్యాః ససృజుస్తే కథం పునః. మరీచ్యాదిగా సాత్విక సృష్టిలో సమస్తము చతుర్ముఖ పరబ్రహ్మ వశిష్ఠ పర్యంతము నవబ్రహ్మల్ని సృష్టి చేశారని చెప్పి చెప్పారు. ఆ తర్వాత అగ్ని ఇత్యాది వారిని కూడా సృష్టి చేశారని చెప్పి మీరు చెప్పారు. దానిలో వశిష్ఠుడి బ్రహ్మమానసపుత్రుడిగా ఉన్నటువంటి ఈ యొక్క వశిష్ఠుడి యొక్క జన్మ బ్రహ్మపుత్రుడు కదా, మరల కూడా మిత్రావరుణుల యొక్క కుమారుడిగా ఈ యొక్క వశిష్ఠుడు ఉన్నాడు అనేటువంటి వాక్యానికి రెండు విధాలైనటువంటి వాక్యాలలో మేము ఏ విధానంగా దేన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఈ రెండు విధాలైన అనుమానాలు మాకు తీర్చవయ్యా సూత మహర్షి అని చెప్పి భరద్వాజుడు అడుగుతుండగా సూత ఉవాచ. సూత మహర్షి చెప్తున్నారండి, పౌండరీక ఇతిక్యాతో మీనకచ్చప సేవిత పౌండరీకము అనేటువంటి పేరు కలిగినటువంటి ఒకనొక కొలను ప్రాంతంలో కురుక్షేత్రంలో ఈ యొక్క అందమైనటువంటి పుష్ప వన ఇత్యాది వాటి చేత శోభిల్లేటువంటి అనేక పక్షి సంఘముల యొక్క కిలకిలారావాల చేత మనోహరంగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి స్థానాన్ని వీళ్ళు చూశారటండి. కొని ఇంతవరకు ఆగారా అంటే తదస్తు మిత్రావరుణో భ్రాతరో వనచారిణో వనాలు తిరుగుతున్నటువంటి ఈ మిత్రావరుణుల ఇద్దరు ఎవరైతే ఉన్నారో తంతు దేశం గతో దేవే విచరంతో ఎదురుచ్చయ్య వాళ్ళు అక్కడ వెళుతూ ఉండగా ఎదురుచ్చయ్య అనుకోకుండా అక్కడ తారసపడినటువంటి విషయం ఏమిటి అంటే తాభ్యాం తత్ర తదా దృష్ట ఉర్వశీతు పరావరాప్సరా. ఇంత అందంగా ఉన్నటువంటి ప్రాంతంలో అప్సర ఊర్వశి అనేటువంటి పేరు కలిగినటువంటి వరాప్సర ముఖ్యమైనటువంటి అప్సరల్లో వర అనేటువంటి శబ్దం ముఖ్యము అనేటువంటి అర్థాన్ని ప్రతిపాదిస్తుంది. కనుక ముఖ్యమైనటువంటి అప్సరసల్లో ముఖ్యమైనటువంటి స్త్రీగా అక్కడ ఆవిడ కనిపించిందట. గౌరీ కమల గర్భాభా స్నిగ్ధ కృష్ణ శిరోరుహ పద్మపత్ర విశాలాక్షి రక్తోష్ఠి మృదుభాషిణి. అంటే గౌరవర్ణములు బంగారు వర్ణములు, గౌరవము అంటే బంగారు వర్ణం, సూర్యుడు గౌరవర్ణం కలిగినటువంటి వాడు, అగ్ని గౌరవర్ణం మహోజసం అని చెప్పి మనకు వేద ప్రమాణాలన్నీ కనిపిస్తున్నాయి. అంటే అగ్నివర్ణ ప్రకాశము కలిగినటువంటిది, సూర్యవర్ణ ప్రకాశము కలిగినటువంటిది. మరల ఇంకొక ఉపమానాన్ని ఇక్కడ మనకు సూత మహర్షి వారు చెప్తున్నారు. కమల గర్భాభా, తామరపూలు మనం తీసుకొని మధ్యలో చూస్తే ఆ మధ్యలో ఒక చిన్న బంతి లాంటి పదార్థం, దాంట్లో చిన్న చిన్న ముళ్ళులాగా ఉండి అందులో ఒక పొడి లాంటి పుప్పొడి లాంటి పదార్థం మనకు కనిపిస్తుందండి. ఇటువంటి గౌరవర్ణం మీదుగా అటువంటి పొడిని చల్లితే ఎటువంటి భాష వస్తుందో ఆ భాషతో ఆవిడ వెలుగొందుతోందట. స్నిగ్ధ కృష్ణ శిరోరుహ, స్నిగ్ధము అంటే దట్టమైనటువంటి నల్లదైనటువంటి శిరోరుహముట, ఉరుహము అంటే చెట్టు. ఆవిడ కురులు ఎలా ఉన్నాయి అంటే చెట్టు నుంచి వేలాడుతున్నటువంటి ఊడల్లా ఉన్నాయట. పద్మపత్ర విశాలాక్షి రక్తోష్ఠి మృదుభాషిణి, ఆవిడ కణులు ఎలా ఉన్నాయంటే పద్మపత్రాల్లో ఉన్నాయట. మనం తామర యొక్క ఆకులను మనం చూసినట్టయితే అవి చాలా విశాలంగా ఉంటాయి. ఒక భాగం అర్ధచందాకారం, ఇంకో భాగము అర్ధధనురాకారంలో ఉంటాయి. దీన్ని కాళిదాసు వారు బాగా వర్ణన చేస్తారు నేత్రాలని. ఎందుకంటే రాముడు వారి పద్మపత్ర ఫలాసాక్ష అని చెప్పి ఆయన మనం చెప్తూ ఉన్నప్పుడు కింద భాగం అంతా కూడా అర్ధచంద్రాకారంలో ఉంటూ పైభాగం అర్ధధనురాకారంలో ఉండేటువంటి నేత్రాలు ఒకదాని పక్కన ఒకటి చేర్చి పట్టుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయట ఆయన. కనుక అలాంటి పద్మపత్ర బలాసాక్షి రక్తోష్ఠి మృదుభాషిణి. రక్తోష్ఠి అంటే ఎర్రటి పెదాలు కలిగినటువంటి ఆవిడ, మృదుభాషిణి చాలా సుందరమైనటువంటి స్వరం కలిగి, ఆ స్వరంలో కూడా ఎటువంటి అక్షరాలు పడితే అటువంటి అక్షరాలు వాడకుండా ఏది ఎదురువారికి కవ్వింపు కలగజేస్తుందో అటువంటి భాషణ చేసేటువంటి వాక్కట. శంఖ కుందేందు ధవళై దంతై రవిరళై సమై
చంద్రుని యొక్క కాంతితో సమానమైనటువంటి వర్ణం కలిగినటువంటిది. ఏవి దంతాలు! ప్రమాణాలు ఎంత ఉన్నాయి అంటే అప్పటికప్పటికి ఉద్భవించేటువంటి శంఖాలు ఉంటే చాలా చిన్నవిగా ఉంటాయి, నవ్వితే కూడా కనపడినటువంటి దంతాలన్నమాట. శంఖకుందేందు ధవళై దంతైర్ అవిరళై సమై అవిరళై సమై ఎక్కువ హెచ్చుతగ్గులు లేకుండా, వక్రాలు సంధులు లేకుండా, అంటే దంతాల యొక్క ఒక స్వరూప లావణ్యాన్ని స్త్రీకి అన్వయం చేస్తూ సూత మహర్షి వారు చెప్తున్నప్పటికీ కూడా పూర్వజన్మ అనుగ్రహము చేత మనకు కలిగినటువంటి దేహంలో శుభలక్షణాలకు కలిగినటువంటి లక్షణాలు చెప్తున్నారు. శుభ్రు సునాస సుముఖి సులలాట మనస్విని. ఇక్కడ ఏమిటి అంటే శుభ్రు, బురు అంటే కనుబొమ్మలు, ఎక్కువగా తక్కువగా లేకుండా గీత గీసినట్టుగా ఉండటం, ఇది ఎంత ప్రమాణంలో అది అంతే ప్రమాణంలో ఉండటం, లేకుంటే ఈ రెండు కనుబొమ్మలు మధ్యలో కలవటం, ఇవన్నీ కూడాను మనకు సాముద్రిక లక్షణాలుగా జ్యోతిష్శాస్త్రం చెప్పబడుతుంది. కనుక ఇటువంటి శుభలక్షణములు కలిగినటువంటి వారిని మనం దర్శనం చేస్తే మనకు శుభాలు కలుగుతాయి. ఇక్కడ ఈ వర్ణన చేసుకోవడం వల్ల మనకు కలిగేటువంటి శుభమేమిటి అంటే మనం ఊహామాత్రంగా శుభలక్షణాలని ఆలోచన చేస్తాం. కనుక మనకు శుభలక్షణాలు ఏవేవో పురాణం మనకు చెప్తుంది. కనుక శుభ్రు మంచి భ్రూ మధ్యలో కలిగినటువంటిదట, సునాస మంచి ముక్కు కలిగినటువంటిదట, సుముఖి మంచి ముఖము కలిగినటువంటిదట, సులలాట మంచి లలాటము కలిగినటువంటిదట, మనస్విని అలాగనే చూడటానికి మనస్సు కూడా అంతే ఆహ్లాదకరంగా ఉన్నదట. ఇక సింహవత్ సూక్ష్మ మధ్యాంగి, ఇక ఆయన మిగిలినటువంటి అంగాలను ఆయన వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సింహాన్ని పోలినటువంటి శరీరాకృతి కలిగినటువంటిదట, అది కూడా సింహములో ఏ భాగము అంటే సింహము తల హృదయ భాగాలు కాకుండా మధ్య భాగము సింహానికి ఎలాగైతే ఉంటుందో అలాంటి సూక్ష్మమైనటువంటి మధ్యభాగం కలిగినటువంటిదట. మధ్యాంగి పీనోరు జగనస్థని బలిష్టమైనటువంటి ఊరువులు కాళ్ళు కలిగినటువంటి భాగాలట. మధురాలాప చతురా సుమధ్య చారుహాసిని, అందముగా పాడేటువంటి ఆ యొక్క గొంతు ఎలా ఉంది అంటే చారుహాసిని, వెళ్ళేటువంటి వారు ఎంత వేగంతో ఎంత ఆత్రంతో ఎంత మానసిక వేగం కలిగినా కూడా ఆ స్వరము వినగానే ఆగిపోయేటువంటి వారట. రక్తోత్పలకర తన్వి సుపది వినయాన్విత పూర్ణచంద్ర నిభాబాల మత్తద్విరదగామిని. రక్తోత్పలకర చేతులు కూడా అత్యంతము ఎర్రగా ఉన్నాయట, అందంగా ఉన్నాయట. సుపది వినయాన్విత నడక చాలా అందమైనటువంటి నడకట. పూర్ణచంద్ర నిభాబాల ఆవిడ చూస్తూ ఉంటే సాక్షాత్తు చంద్రుడు ఒక స్త్రీ రూపాన్ని ధరించి భూమి మీద నడుస్తూ ఉంటే ఎలా ఉందో అలా ఉన్నారట. ఇంతవరకు పూర్వశ్రీదేవి యొక్క వర్ణన చేశారండి ఆయన, ఇప్పుడు జరిగినటువంటి విపత్తును చెప్తున్నాడు ఆయన. దృష్ట్వా తస్యాస్తు తద్రూపం తౌ దేవో విస్మయంగతాహ. ఆవిడ అలా స్నానం చేస్తుంది, పైకి వచ్చింది, పాట పాడుతుంది, ఆ రూపమంతా కూడా ఆపాద మస్తకం తిలకించారు. తిలకించినటువంటి రూపంలో ఆవిడ నడుస్తూ ఉండేటువంటి సకల ఋషి వర్ణన సంబంధమైనటువంటి దాన్ని మనం వింటూ ఉంటేనే ఇలా ఉన్నాము. ప్రత్యక్షంగా మిత్రావరుణులు ఇద్దరూ కూడా ఆ యొక్క రూపాన్ని తిలకించారటండి. తిలకించినటువంటి వారు ఏమయ్యారు అంటే విస్మయంగతౌ, ఆశ్చర్యానికి లోనైపోయారట, అద్భుతానికి లోనయ్యారట, పరవశానికి లోనయ్యారట. ఇంకా ఆయన చెప్తున్నటువంటి తస్యా హాస్యేన లాస్యేన స్మితేన లలితేన చ, ఆవిడ యొక్క హాస్యము చేత లాస్యము చేత స్మితేన ఆవిడ నవటం చేత కానివ్వండి, హావభావముల చేత కానివ్వండి, రాజసము చేత కానివ్వండి, లలితములైనటువంటి కోమలమైన గుణముల చేత కానివ్వండి, మృదునా వాయునా చేయవ ఆ మృదుత్వము చేత కానివ్వండి, అక్కడి నుంచి ఆ ప్రాంతములో వీస్తున్నటువంటి గాలి వలన కాని కానివ్వండి, సీతానిల సుగంధిన, ఎందుకంటే ఈ యొక్క దృష్టికి మనస్సులు ఆ వాళ్ళకి కలిగినటువంటి వైక్లవ్యానికి కారణము. ఇక్కడ మనం ప్రకృతిగా కూడా చెప్పాలి, మత్త భ్రమర గీతేనా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భ్రమరములు ఏవైతే ఈ యొక్క తుమ్మిదులు ఉంటాయో అవన్నీ కూడా జుంకార నాదముల చేత ఆ ధ్వని చేస్తూ ఉంటే ఇవన్నీ ప్రకృతి పరవశింపజేస్తున్నటువంటి లక్షణంగా భావిస్తూ పుంస్కోకిల రుతేన చ, రుతము అంటే ఆహ్లాదకరమైనటువంటి శబ్దం. ఎందుకంటే కోకిల ఎప్పుడూ కూడా మనకు సప్తస్వరాల్లో పంచమం ఐదవ స్వరంగా కూస్తుందట, అందుకే సరిగమ పద అనేటువంటి ప అంటే పంచమం, వికః కూజతి పంచమహ అని. ఈ యొక్క కోకిల ఏదైతే ఉందో ఆ కోకిల పంచమస్వరంలో పాడుతున్నటువంటి దాంట్లో మనస్సు అంతా కూడా ఆహ్లాదకరమైపోయి సుస్వరేణ హి గీతేనా ఊర్వశ్య మధురేణ చ, పోని ఆ భృంగముల యొక్క నాదము కోకిలల యొక్క నాదము అంతేకాకుండా వీటికి ఆవిడ యొక్క పాటకు తోడైందట. ఊర్వశీ మాత యొక్క పాట, ఆ మాత యొక్క పాటకు ఇవన్నీ కూడా తాళాలు వాయిస్తున్నట్టుగా ఆ గాలి కూడా అనుకూలమైనటువంటి గాలి వీస్తుందట. ఈక్షితో చకటాక్షేణ స్కందతుస్తావు భావసి,
సాంకేతిక పదమైనటువంటి పదాన్ని వాడారండి సూత మహర్షి వారు. ఎందుకు అంటే ఈక్షిదోచ కటాక్షేణ ఈ సందర్భాలన్నీ అనుకూలిస్తూ ఉండగా ఆ యొక్క తటాక ప్రాంతంలో ఆ ఊర్వశీదేవిని చూడగానే ఈ యొక్క మిత్రావరుణులకి ఇద్దరికీ కూడా శరీరంలో ఆ రేతో పతనం అయిపోయిందటండి. అందుకే స్కందతుస్తావు భావసి, స్కంద అంటే గర్భపరిశ్రవాత్, స్కందం గర్భపరిశ్రవాత్, స్త్రీకి గర్భము స్రవిస్తే స్కందము అని అంటాం, అలాగే పురుషుడికి రేతస్సు స్కలిస్తుంది అన్నమాట. స్కందంతుస్తావు భావసి, వారి శరీరంలో ధాతువు స్కలించి విసర్జింపబడిపోయిందట. నిభే శాపాదోత్క్రమ్య స్వదేహాన్ మునిసత్తమా, ఇక్కడ మనకు చెప్తున్నారండి వశిష్ఠుల వారి యొక్క పూర్వము ఆయనకు ఒక శాపం ఉన్నదట. ఏమిటి ఆ శాపము అంటే, మిత్రావరుణుల యొక్క సంతతిగా నువ్వు ఉండమని బ్రహ్మదేవుడు కూడా ఇదే చెప్పాడట. నిమే శాపాదతోత్క్రమ్య స్వదేహాన్ మునిసత్తమా, ఆయన ఈ యొక్క వీరి యొక్క రేతస్సు కింద పడగానే ఆ వశిష్ఠుల వారి యొక్క ఆత్మ ఈ రేతస్సును ఆవహించిందటండి. వశిష్ఠామిత్రావరుణాత్మజోసి త్యజోచురాగత్యహి విశ్వదేవాహ, కనుక ఆసీతి అధోచురాగత్యహి విశ్వదేవాహ రేతాస్త్రిభాగం కమలేచరస్తత్ వశిష్ఠ ఏవంతు పితామహోక్తేహి. ఇక్కడ ఈ ఇద్దరూ కూడా ఊర్వశీదేవిని అలాగా చూస్తున్నటువంటి సందర్భంలో వారి యొక్క రేత స్ఖలనం జరిగి మూడు భాగాలుగా పడిందటండి. ఈ మూడు భాగాలుగా ఎక్కడెక్కడ పడింది అంటే, ఒకటి కమలంలో పడింది, ఎందుకంటే అదంతా కూడా ఆయన వాళ్ళు పైన ఉన్నారు ఆకాశ మార్గంలో ఉన్నట్టుగానే మనం ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. ఈ కింద జరుగుతున్నటువంటి తంతునంతా కూడా గమనిస్తున్నారు, వాతావరణం అంతా అనుకూలంగా ఉంది. చూసినటువంటి మోహపరవశ్యం చేత పురుషధాతువుల్లో సప్తమధాతువు అయినటువంటి శుక్లధాతువు ఆ యొక్క మోహావేశము చేత స్ఖలించి కింద పడిందట. కింద పడగానే ఎక్కడెక్కడ పడిందో ఆ స్థానాలు చెప్తున్నాడు. రేతస్త్రిభాగం కమలే చరత్తద్ వశిష్ఠమేవంతు పితామహోక్తే, ఎక్కడైతే కమలంలో పడిందో ఆ కమల భాగంలో నుంచి వశిష్ఠుడు పుట్టాడట. అంటే అక్కడ ఉన్నటువంటి బ్రహ్మమానస పుత్రుడైనటువంటి ఆయన శాపవశాత్తు ఇక్కడ ఈ మిత్రావరుణులకు జన్మగా రావాలి అనేటువంటి శాపము చేత పితామహోక్తే బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ చేత వశిష్ఠ ఏవందు కమలే చరత్తద్ ఆ యొక్క ఆత్మ దీని ఎందు వచ్చి మళ్ళీ వశిష్ఠ సృష్టి జరిగింది. త్రిధా సమభవద్రేత కమలేద స్థలేజలే అరవిందే వశిష్ఠస్తు జాతస్స మునిసత్తమః. ఇక్కడ కమలే స్థలే జలే, స్థలము అంటే కొండలో పడిందటండి, జలంలో పడిందట. ఈ యొక్క అరవిందే వశిష్ఠస్తు కమలంలో పడినటువంటి భాగం నుంచి వశిష్ఠ మహాముని జన్మించాడు. జాతస్స మునిసత్తమః స్థలే త్వగస్త్యః, కొండలో పడినటువంటి దాని నుంచి అగస్త్య మహాముని పుట్టాడట. సంభూతో జలే మత్స్యో మహద్యుతి, జలంలో పడ్డటువంటి రేతస్కణం ద్వారా మహాప్రకాశవంతమైనటువంటి మత్స్య రూపము ఒకటి అక్కడ సృష్టి జరిగిందటండి. మిత్రస్య యస్మాద్ వరుణస్య రేత ఇదనగా ఏతస్మిన్నేవ కాలేదు గతాసా ఊర్వశీదివం. ఇట్లా ఉండగా వీళ్ళకి ఈ యొక్క స్థితిలో నుంచి వీళ్ళు తేరుకునే లోపల ఊర్వశీదేవి అక్కడ స్నానం ఆచరించి ఆవిడ చేసుకోవలసినటువంటి రూపాలంకరణలన్నీ చేసుకుని దేవలోకానికి వెళ్ళిపోయిందట. ఇక ఉపేచ్ఛతాన్ ఋషీన్ దేవు గతో భూయస్వమాశ్రయం యయావపితు తప్పియతే పునరుగ్రం పరంతపహ. వీళ్ళేం చేశారు అంటే ఆ యొక్క సంభవించినటువంటి వశిష్ఠ అగస్త్యులని వెంటబెట్టుకుని మరల కూడా వీరి యొక్క పశ్చిమ తీరమైనటువంటి వరుణాలయానికి వచ్చేసారట. వచ్చేసి వారికి మానసికంగా కలిగినటువంటి తాపం వల్ల ఆ శక్తిని మరల కూడా వారు గ్రహించుకోవటానికి అని ఉగ్రమైనటువంటి తపస్సును మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా మిత్రావరుణులు ప్రారంభం చేశారటండి. ఇలాగా ప్రారంభం చేసినటువంటి తపస్సు ద్వారా తపసా ప్రాప్తు కామవుతూ పరంజ్యోతి సనాతనం, సనాతనుడు పరంజ్యోతి స్వరూపుడు వ్యక్తస్వరూపుడు అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఆయనకంటే ఈయనకు ఆయనకు భేదన లేదు. కాకపోతే సృష్టి రూపం లేక రూపాంతరంగా సాత్విక గుణాన్ని కల్పన చేసుకుని చతుర్ముఖ బ్రహ్మగా వ్యక్త రూపంగా వచ్చినటువంటి ఆయన కల్పాంతంలో మరల కూడా ఆయన అవ్యక్త రూపం లేక వెళ్ళిపోవటమే ఇక్కడ మనకు జరుగుతున్నటువంటి విషయం. కనుక ప్రతిసారి మనం ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాం. ఆ సనాతనుడు పరంజ్యోతి అయినటువంటి పరబ్రహ్మ సాక్షాత్కారము చేత తప్యంతో స్వరశ్రేష్ఠు బ్రహ్మగత్యేతమబ్రవీత్, ఇలాగ తపస్సు చేస్తున్నటువంటి వీరి దగ్గరికి ఆ యొక్క చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై వీళ్ళ యొక్క తపస్సుకు తగినటువంటి ఫలాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. ఏమిటంటే మిత్రా వరుణకౌ దేవు పుత్రవంతు మహద్యుతి, మహా తపస్సు చేత ప్రకాశిస్తున్నటువంటి ఓ దేవతలారా, సిద్ధిర్భవిష్యతి యథా
యువయోర్ వైష్ణవీ పునః, మీకు వైష్ణవీ సిద్ధి తప్పకుండా సిద్ధిస్తుంది అని వరం ఇచ్చాడటండి. ఆ వైష్ణవి సిద్ధి ఏమిటో అంటే ఒక రకంగా విష్ణుదేవుడి యొక్క అనుగ్రహము, విష్ణుపద స్థిర సాన్నిధ్యము, ఇవన్నీ కూడా వైష్ణవీ సిద్ధినేమో. కనుక సిద్ధిర్భవిష్యతి యథా యువయోహో, మీ ఇద్దరికీ కూడా, యువయోహో ఇద్దరికీ కూడాను సిద్ధిర్భవిష్యతి, తప్పకుండా సిద్ధి కలుగుతుంది. ఏం సిద్ధి కలుగుతుంది అంటే వైష్ణవీ పునః, మరలా కూడా మీకు ఈ వైష్ణవి సిద్ధి తప్పక కలుగుతుంది అని చెప్పి ఆయన వరం ఇచ్చాడటండి. స్వాధికారేణ స్థియేత, వాళ్ళు మరల కూడా తిరిగి వచ్చి వాళ్ళని ఏ అధికార స్థానంలో పూర్వము నియమించారో అధికార స్థానంలో వారు వచ్చి అధికారం చేస్తున్నారట. ఇచ్చుక్త్వాన్ నర్ధదే బ్రహ్మతో స్థితౌ స్వాధికారికౌ, ఈ రకంగా చెప్పబడినటువంటి బ్రహ్మగారు అంతర్ధానమైపోయి మీరు మరల కూడా మీ యథాస్థానాలకు వెళ్ళి మీ యొక్క కర్తవ్యాన్ని మీరు పాలించమని ఆయనకు చెప్పారట. ఏవంతే కథితం విప్రావశిష్టస్య మహాత్మనః, ఓ భరద్వాజ మహర్షి, నువ్వు రెండు ప్రశ్నలు నన్ను అడిగావు. ఒకటి రుద్రసర్గ గురించి చెప్పమన్నావు, రెండవది ఈ యొక్క వశిష్ఠుడికి బ్రహ్మమానస పుత్రత్వం కలిగింది కదా, మరల కూడా మిత్రావరుణుల యొక్క పుత్రత్వం ఎలా సంభవిస్తుంది, ఇది ఆపత్తి కాదా అనేటువంటి ఒక అనుమానాన్ని నువ్వు ప్రకటించావు కదా. ఆ ప్రకటించినటువంటి దానికి కారణభూతమైనటువంటి కథ సృష్టినంతా కూడా చెప్పాను విను. ఏవంతే కథితం విప్రా వశిష్ఠస్య మహాత్మనః, మిత్రావరుణ పుత్రత్వం అగస్త్యస్య చ ధీమత, అగస్త్యుడి యొక్క మిత్రావరుణుల యొక్క ధీమంతులైనటువంటి మహర్షుల యొక్క జరణ వృత్తాంత గాథ ఇది. ఇదం పుంసీయమాఖ్యానం వారుణం పాపనాశనం, అయ్యా ఈ యొక్క సర్గకు ముఖ్యమైనటువంటి ఫలాన్ని చెప్తున్నారు ఇప్పుడు సూత మహర్షి వారు. ఏమిటి అంటే దీని ఈ యొక్క సర్గ పేరు పుంసీయము అనేటువంటి పేరు కలిగినటువంటి సర్గ అట. ఇదం పుంసీయమాఖ్యానం వారుణం పాపనాశనం, వరుణుడి యొక్క కథతో కూడుకున్నటువంటిది కనుక వరుణగాథ ఇది. పాపనాశనం ఎవరైతే వింటారో వారికందరికీ కూడా విశేషమైనటువంటి పాపహరణం జరుగుతుందట. పుత్రకామాస్తు ఏకేజ శృణ్వంతి ఇదం శుచివ్రత, పుత్రుణ్ణి కోరుకున్నటువంటి వారు నిత్యము శ్రద్ధగా ఈ యొక్క గాథను విన్నా పఠించినా కూడా వారికి పుత్ర సంతతి కలుగుతుందని సూత మహర్షి వారు భరద్వాజుడికి చెప్తున్నారు. ఈ పుంసీయం అనేటువంటి వ్యాఖ్యానాన్ని ఎవరైతే వింటారో వారికి తప్పకుండా అచిరాదేవ, ఇది సూతుడి వారు భరద్వాజుడికి చెప్తున్నటువంటి వాక్యము, నృసింహ పురాణంలో ఉన్నటువంటి వాక్యం. ఎందుకంటే సత్యవచనం పురాణం, పురాణంలో చెప్పేటువంటి వాక్యాలు ఏవి కూడా అసత్యవచనాలు కావు కనుక ఇది పురాణం సత్యం చెప్తుంది. యశ్చై తత్ పఠతే నిత్యం హవ్యకవ్యే ద్విజోత్తమ దేవాశ్చ పితరస్తృప్తాయాంతి పరం సుఖం, ఎవరైతే నిత్యము శ్రార్థకర్మలు చేస్తూ ఉంటారో, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారో, ఆ సందర్భంలో విశేషంగా వంశీయ వ్యాఖ్యానం అనబడేటువంటి ఈ నృసింహ పురాణంలో ఈ ఘట్టాన్ని చదివినట్టయితే పితృదేవతలు సంతోషిస్తారయ్యా. యశేద శృణుయాన్ నిత్యం ప్రాతరుత్తాయ మానవ, ఎవరైతే ప్రాతకాలాన లేచి ఈ యొక్క వంశీయ వ్యాఖ్యానాన్ని ఎవరైతే వింటారో వారికి అనేక జన్మల సముపార్జితమైనటువంటి సమస్త పాపాలు కూడా పోయి నందతేస సుఖం భూమో, భూమిలో సుఖాన్ని పొందాలంటే పాపం ఉండకూడదు మనకు. పుత్రాదుడైనటువంటి వాడికి పుత్రుడు, ధనార్థి అయినటువంటి వాడికి ధనం, విద్యార్థి అయినటువంటి వాడికి విద్య, విద్యాకామో లభేది విద్య బద్ధోముచ్చేద బంధనాథ్ అన్నట్టుగా వాడి యొక్క జన్మకర్మలలో బంధింపబడినటువంటి వాడికి ముక్తి కలుగుతుందయ్యా. నందతేస సుఖం భూము విష్ణులోకం సగచ్చతి, భూమిలో సమస్త సుఖములు మీరు అనుభవించి విష్ణులోకాన్ని పొందుతారయ్యా. ఇది మిత్రావరుణులకు వశిష్ఠుడుగా జన్మించినటువంటి సృష్టిలో జరిగినటువంటి ఒక పుంసీయ వ్యాఖ్యానం. కనుక ఇచ్చేతదాఖ్యానమిదం మయేరితం పురాతనం వేద విదైరుదీరితం పఠిష్యతే యస్తు శృణోతి సర్వదా సయాతి శుద్ధో హరిలోకమం జస. అయ్యా భరద్వాజ మహర్షి, ఇదేతదాఖ్యానమిదం మయేరితం, నువ్వు అడిగినటువంటి అనుమానాలకు ఏ కథ అయితే ఆఖ్యానం పురాణము దాగి ఉన్నదో దాన్ని ఇదిగా తెలుసుకో. పురాతనం వేద విదైరుదీరితం, వేద విధువులైనటువంటి వారి చేత చెప్పబడినటువంటిది. వేద విదుషుడు ఇవ్వటండి వ్యాసు భగవానుడు. ఇక్కడ ఆయన అంతిమ శ్లోకం దగ్గర వ్యాస భగవాను ఎప్పుడు కూడా ఈ పురాణంలో అంతిమ శ్లోకాన్ని మనం అన్వయం చేసుకున్నట్టయితే ఈ యొక్క శ్లోకాన్ని గురు అన్వయానికి అన్వయం చేస్తుంటాడు సుత మహర్షి. ఎందుకంటే గురుభక్తి అటువంటిది ఆయన. ఈ యొక్క గాథ ఏదైతే ఉన్నదో పురాతనం, ఇది పురాతనమైనటువంటిది, జరిగినటువంటిది సత్యం, సత్యవచనం పురాణం జరిగితేనే నేను చెప్తున్నా. పోనీ నేను చెప్పాను నువ్వు ప్రమాణంగా నువ్వు తీసుకోవద్దయ్యా. వేద విధైరుదీరితం, వేదవిత్తులైనటువంటి వారి చేత చెప్పబడుతున్నటువంటిది. వేదకర్త ఎవరైతే ఉన్నారో వ్యాస భగవానుడు, ఆయన చేత చెప్పబడినటువంటిదయ్యా. పఠిష్యతే యస్తు శృణోతి సర్వదా, ఎవడైతే పఠిస్తూ ఉంటాడో వింటూ ఉంటాడో, పఠించలేనటువంటి వారు కనీసం వినాలి, అందుకోసం ఈ ప్రయత్నం మనమంతా చేస్తున్నాం. సయాతి శుద్ధో హరిలోకమంజస,
కనుక వాళ్ళందరూ కూడా హరిలోకాన్ని చెందుతారయ్యా. ఎవరైతే నృసింహ పురాణంలో పుంసీయ వ్యాఖ్యానమనుభడు ఈ యొక్క వేదవ్యాస ప్రోక్తమైనటువంటి ఈ గాథను ఎవరైతే వింటారో వారు తప్పకుండా హరిలోకాలను చేరుకుంటారు. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.